ఇంకో మీకు ఒక స్క్రీన్ షాట్ పెడతారు చూడండి, మనకన్నా బైక్ వాళ్ళు బెటర్ అన్న, మినీ క్యాబ్ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు మనకన్నా కొద్ది బైక్ వాళ్ళు బెటర్, ఆటోలు బెటర్. మనం ఇన్ని ఏసీలు వేసుకొని కార్లు లక్షలు పెట్టి కొనడం నమస్తే, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారు అనుకుంటా. వెల్కమ్ టు లక్షణ బాక్స్. నా చిత్ర మార్నింగ్ మార్నింగ్ ఇదేనా ఏందో చూపిస్తాను. చిత్రం కదా, తొందరగా వెళ్దామని అనుకున్నప్పుడల్లా ఈ ప్రాబ్లం. పంచర్. హాయ్, పంచర్ బండి పంచర్ అయిపోయినా. ఇంటికాడ నుంచే వస్తున్నా, తొంది పరిస్థితి. చిత్ర బుకింగ్ తీసుకున్న తర్వాత నేను ఇంటికి వస్తున్న తర్వాత కనిపిస్తాను, అంటే అర్థం చూసాను అనమాట. కొంచెం అనిపిస్తుంది బుకింగ్ క్యాన్సల్ చేసిన, అది కూడా జల్పల్లి టు జల్పల్లి ఉన్నాం, పెద్దది ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే విషయం, మన ఊబర్లో ఊళ్ళలో మనకి ఇన్సర్ట్ ఇచ్చేది కదా, అది చేసిన అన్నతో ఎందుకు చేసినా తెలియదు. చూసాం ఆ ఇన్సర్ట్ ఉంటే నేను అదే అయిపోతున్నా కదా, మంచిగా ఉంచే అయిందా కూడా. కాకపోతే చూసాం ఈరోజు 2000 క్రాస్ అవుతున్నా వితౌట్ ఇన్సర్టివ్ క్రాస్, అంటే నా టైమింగ్స్ బట్టి నేను అసలు చేయగలుగుతానా లేదా అని చూసాం అన్న. కాకపోతే ఈరోజు మొత్తం అన్నీ మిక్స్ కొట్టేసాం, ఇక కాక్టైల్ కొట్టేసామన్న. కాక్టైల్ అంటే మిక్స్ మిక్స్ జ్యూస్ కొట్టేసాం, ఏది పడితే అది కొట్టేదాం. ఓకేనా, మీరు చూస్తున్నానా, ప్లీజ్ సపోర్ట్ చేస్తూ రిటర్న్ సపోర్ట్ చేయండి. ఓకేనా, మనోడు ఏమో చెప్తున్నాడు. సరే, మీకు ఏందో అన్నింగ్ అప్డేట్ చేస్తానా. ఇది పొద్దున పొద్దున కథ అయితే ఇట్లా అయింది, చూద్దాం. కప్పు పెట్టినట్టు అనుకుంటానా, ఇక్కడ లోపల ఐటీ సిటీకి లోపలికి వచ్చిన ఎంజాయ్ చేస్తారు వాళ్ళు, ఏదో మేబీ ఏదో విన్నారు, మొత్తం అందరిల మెడల్ ఉన్నాయి. కాకపోతే కొద్దిగా మూగా మాట్లాడుతున్నా, అంటే మాటలు ఏమేమో తెలియదు కానీ మొత్తం దా మాటలతో మాట్లాడుతున్నా అంతే. కానీ గ్రేట్ అన్న, సంతోషం అన్న. ఇది డబ్బులు ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సంతోషం. రెండు బుకింగ్లు అయిపోయినాయన్న. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి హైటెక్ సిటీ ఎగ్జిబిషన్కి, ఇక్కడ నుంచి అత్తాపూర్ ఒక 4 కిలోమీటర్ పికప్ ఇచ్చింది ఓలావడు. ఎంత వచ్చింది తెలుసా అన్న? 16 కిలోమీటర్లకి 220 రూపాయలు వచ్చింది. ఇది సంగతి ఓలాల 200 రూపాయలు, 220 రూపాయలు ఎంత వచ్చింది, అది కూడా 16 కిలోమీటర్. ఓకేనా, మళ్ళీ దాని తర్వాత నాకు ఊబర్ ఆన్ చేసిన ఊబర్ నుంచి 5.6 కిలోమీటర్స్ అనుకోండి, 112 రూపీస్ వచ్చింది. ఇది సంగతి ఇట్లుంది. అయితే ఊరాడు మరీ రేట్లు తగ్గించేస్తున్నా, కాకపోతే ఇన్సెంటివ్ లేకపోతే అది చేయడం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. చూసాం ఇంకా ముంగట ఇంకే ఎప్పుడైతే స్టార్ట్ అయింది, రెండు బుకింగ్లు అయినాయి. బుకింగ్స్ అయితే లేవు, మామూలుగా సాటర్డే ఇక సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అంతైతే లేవు. చూసాం ఏమైతే అలా. ఇప్పుడే గండిపేటకి డ్రాపింగ్ చేసిన, నియర్ బై ఒక టొలీ చౌకీ నుండి. యాక్చువల్లీ బుకింగ్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పారు వాళ్ళు, చేయమని చెప్పిన. యాక్చువల్లీ పికప్ మనకు పడుతుండేనా ఓలా, ఓలాకి దానికి డిఫరెంట్ చూస్తే ఉంది, ఒక 20-30 డిఫరెంట్ ఉంది. ఇంకో మీకు ఒక స్క్రీన్ షాట్ పెడతారు చూడండి, మనకన్నా బైక్ వాళ్ళు బెటర్ అన్న, మినీ క్యాబ్ ఎవరైతే నడిపిస్తారో వాళ్ళు మనకన్నా కొద్ది బైక్ వాళ్ళు బెటర్, ఆటోలు బెటర్. మనం ఇన్ని ఏసీలు వేసుకొని కార్లు లక్షలు పెట్టి కొనడం నా ప్రకారంగా అయితే వేస్ట్ అన్న. ఎందుకంటే మీకు ఓలా ఛార్జెస్ చూపిస్తాను, ఓలా ఛార్జెస్ చూపిస్తాను. ఊబర్ అయితే నేను చెప్పి, ఎందుకంటే కంటిన్యూ ఓలా కొడుతున్నాయి కాబట్టి ఇవాళ అబ్జర్వ్ చేసిన. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు అబ్జర్వ్ చేయాలంటే మనం ఇన్సెంటివ్ ఉందని ధనాదాన్ని కొడుతున్నాం కదా. మీకు స్క్రీన్ షాట్ పెడతా చూడండి అన్న, బైక్కి మనకి డిఫరెంట్ ఎంత ఉండాలన్నా, నియర్ బై ఉంటే ఒక 150 కొన్ని 100 రూపాయలు ఏమైనా డిఫరెంట్ ఉండాలి కదా. చూడండి డిఫరెంట్ ఏముందో. ఆటోకి మనకి 20 రూపాయలు తేడా, బండికి బైక్కి మనకి మేబీ 30-40 రూపాయలు తేడా ఉంది. అంటే దాంట్లో ఒక మనిషి ఎక్కుతాడు, దీంట్లో 4 ఎక్తారు, ఇంకా ఏసీ దీనికి మైలేజ్ ఎంత, దాని మైలేజ్ ఎంత, అసలు ఏమన్నా చేయడానికి ఇట్లా అంటే ఎట్లానో నాకు అర్థమవుతలేదు. మనం పిచ్చలం అవుతున్నామా, లేకుంటే మన దగ్గర యూనిటీ లేదా, మళ్ళీ ఏంది మన దగ్గర అంటే యూనియన్ ఉంటే మనం ఎందుకు స్ట్రైక్ చేస్తున్నాము, ఎవరు దీని గురించి ఎందుకు మాట్లాడతలేము, అసలు నాకేం అర్థమవుతలేదు. మళ్ళీ ఎందుకు సైలెంట్ ఉన్నారు, వర్తబుల్ అవుతుందని సైలెంట్ ఉన్నారా, లేదు సిఎన్జీ బండ్లు ఓకే వర్తబుల్ అవుతుందని దాని గురించి సైలెంట్ ఉన్నారా, కాకపోతే అన్న ఇది మాత్రం మరి దారుణంగా ఉన్నమాట చెప్తున్నా. ఎందుకంటే బండికి 2-వీలర్కి 4-వీలర్కి డిఫరెంట్ ఏందన్నా, అది 100,000 బండి, ఇది 5 లక్షలు 10 లక్షలు, నాదైతే 5 లక్షలు 6 లక్షలు అనుకోండి, 10-15 లక్షల బండ్లు. అవిటికి వీటికి సేమ్ రేట్ ఇస్తే పెట్రోల్ రేట్లు ఎక్కడ, ఆ మైలేజ్ ఎక్కడ, బండి మైలేజ్ ఎక్కడ, మన మైలేజ్ ఎక్కడ,
ఏమన్నా అర్థమైతే లేదు నిజంగా వేస్ట్ అనిపిస్తుంది నాకు ఈ ఓలా అని అయితే వేస్ట్ అనిపించింది చెప్తున్నా అబ్జర్వ్ చేయలేదు ఇన్ని రోజులు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను కాకపోతే ఇన్సెంటివ్ అదే ఉందన్నా ఇన్సెంటివ్ కూడా ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను డీటెయిల్స్ మొత్తం చూపిస్తాను చూడండి మీరు మరి దారుణంగా అయిపోయింది ఓలాడు అయితే మరీ టూ మచ్ ఇస్తున్నాడు ఆ పికప్ ఏమో 4 కిలోమీటర్లు ఇస్తున్నాడు చెప్తా ఊబర్ ఉండడానికి కనీసం లెక్క పెట్టిస్తున్నాడు పికప్ కూడా లెక్క పెట్టిస్తాడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి 15 రూపాయలు లెక్క లెక్క పెట్టిస్తాడు వీడు మాత్రం లెక్క పెట్టిస్తాడు 14 రూపాయలు లెక్క 13 కిలోమీటర్లు ఇస్తున్నాడు అయిపోయినట్టే ఇంకా బాధ ఏంటంటే ఆటోకి మనకి సేమ్ రేటు మా 10 రూపాయలు ఎక్కువ అంట ఇంకా ఇవాళ కస్టమర్ ఒక ఆమె కూర్చుంది నేను అంటే ఆమె మాట్లాడుతుంది అనమాట ఏ కార్లు ఎందుకు వస్తున్నావు అంటే లేదు దానికి దీనికి ఉల్టా కారే తక్కువ ఉంది 10 రూపాయలు 10-20 రూపాయలు ఆటో ఎక్కువ ఉంది అంటే అంత దిగజారిపోయినామా క్యాబ్ వాళ్ళం కార్ డ్రైవర్లు దీని గురించి మనం లైట్ తీసుకున్నామంటేనా మిగతా రాష్ట్రాలు అయితే లైట్ తీసుకుంటలేరు స్ట్రైక్లు చేస్తారు అగరు ఎవరైతే యూనియన్ ఉన్నారో వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నానా జర డ్రైవర్లను కాపాడండి కాపాడితే బాగుంటుంది లేదంటే డ్రైవర్ల పనే అయిపోయినట్టేనా ఇక వీళ్ళే ఓలా ఊబర్ వాళ్ళే వాళ్ళే సంపాదన రక్తం మనది కష్టం మనది వాళ్ళది ప్రాఫిట్ అన్న మీరు స్టెప్ వేయండి ఏదైనా స్టెప్ వేస్తే బాగుంటుంది లేదంటే ఒక 5 రోజులు అన్న ఓలా ఊబర్ అన్ని క్యాబ్లు బంద్ చేయండి పోతే పోనీ కానీ ఒక 5 రోజులు బంద్ చేస్తేనే మనకు అర్థమవుతుంది అసలు ఏమవుతుందని చెప్పి మనం ఇట్లా ఇష్టం పెట్టామంటే స్ట్రైక్ లేదు ఏం లేదు మన దగ్గర అయితే ఈవెన్ స్ట్రైక్ అయినా మాటనే లేని ఎయిర్పోర్ట్లో ఒక స్ట్రైక్ అని అయినా దాని తర్వాత స్ట్రైక్ అని మాట్లాడలేదు మళ్ళీ అందరికీ ఎట్లుంటారో నాకు అర్థమవుతలేదు అన్న ప్లీజ్ అన్న దీని గురించి కొద్దిగా మీరు ఎవరైతే యూనియన్ ఉన్నారో దయచేసి దీని గురించి గమనించండి లేదంటే డ్రైవర్లకి చాలా అంతే మిలగదన్న ఏం మిలగదు ఇక వేస్ట్గా లేదంటే ఒక యూనియన్ కలిపి ఒక యాప్ అన్నది ఇవ్వండి కనీసం కమిషన్ లేకుండా 20% కాకుండా ఒక 5% కమిషన్ తీసుకొని ఒక యాప్ అన్న ఓపెన్ చేసి ఈ డ్రైవర్లకు హైదరాబాద్లో ఉన్న డ్రైవర్లకైనా సపోర్ట్ చేయండి ఇట్లనే చేయండి అట్లనే చేయండి అన్న కానీ ఏదో ఒకటి చేయండి కానీ ఇట్లయితే డ్రైవర్లు బతకలేరన్న ప్లీజ్ మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా మీకు అర్నింగ్ ఏదో చూపిస్తాను దాన్ని స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి మొత్తానికి అయితే వచ్చేసాను ఇప్పుడు అవుతుంది దగ్గర దగ్గర 9 మార్నింగ్ 9:30 అట్లా వెళ్ళిన ఇప్పుడు అవుతుంది 9 2000 అయితే క్రాస్ అయింది కాకపోతే రేట్ మాత్రం బీభత్సంగా ఇచ్చిందన్న చాలా టూ మచ్ ఇచ్చింది రేట్లు ఆ రేట్లు నిజంగా ఓలా కూడా అట్లా వేయడం అంటే చెప్తున్నా కదా మధ్యాహ్నం పూట చేయడం బర్తపులు కాదన్నా అదే చెప్తుంటాయని మధ్యాహ్నం పూట బేకార్ చేసి కాకపోతే ఇన్సెంటివ్ వల్ల చేస్తున్నాను అంతే ఇప్పుడు మధ్యాహ్నం పూట చేసి వేస్ట్ అదే చెప్తుంటా ప్రతిసారి నేను 6 గంటల నుంచి మొదలుపెట్టి 12 గంటల వరకు చేసుకుని అంత 2 గంటల నుంచి మళ్ళీ తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 గంటల నుంచి చేసి మళ్ళీ మీరు 8 గంటల వరకు చేసుకుని అంటే కంపల్సరీ దాటుతాయన్నా నిజంగా మళ్ళీ బేకార్ అయిపోయింది అసలు చూసినా 100 కిలోమీటర్లు ఓలాను నడిపిస్తే నాకు వచ్చింది ఎంతనో 1000 రూపాయలు నిన్న 70 కిలోమీటర్లు నడిపిస్తే నాకు వచ్చింది 1000 రూపాయలు అంటే డిఫరెంట్ 30 కిలోమీటర్లు అంటే కూడా మనకు నియర్ బై ఒక 300-400 ఫరక్ ఉందన్నా ఇంతకుముందు రివర్స్ ఉంటుండే ఊబర్ ఒకటి తక్కువస్తుండే ఓలాడు ఎక్కువస్తుండే ఇప్పుడు రివర్స్ అయ్యా అంటే ఉల్టా అయిపోయింది ఓలాడు తక్కువస్తున్నాడు ఊబర్ ఒకటి ఎక్కువస్తున్నాడు మళ్ళీ ఎందుకు మళ్ళీ కంపెనీ ఏమైనా అండర్స్టాండింగ్ లాంటి మనమే పిచ్చలం లేక తిరుగుతున్నామా వీళ్ళు కమ్యూనికేషన్ వీళ్ళకి బాగుందా ఓలా ఊబర్ వాళ్ళు కమ్యూనికేషన్ తీసుకొని మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు అనేది మనం ఆలోచించాలన్న నిజంగా నేను ఇప్పుడే చెప్తున్నానా ఇప్పుడు అప్పుడు చెప్తున్నా కాకపోతే యూనియన్ ఎవరైనా ఉండని ఉంటే స్పందిస్తే బాగుంటుందన్నా లేకపోతే డ్రైవర్ల బతుకు ఆగమే అనుకోండి ఇక నిజంగా జోగ్గా లక్షలు పెట్టి మనం బండ్లు తీసుకుంటున్నాం కానీ ఇక్కడ యూనియన్ ఏమైనా జవాబు మాట్లాడితే ఓలా ఊబర్తో స్ట్రైక్ ఏమైనా చేస్తే సుధరాంచదు తప్ప అప్పటి లోపల ఏం సుధరాంచదనా లేదంటే కమిషన్ లేకుంటే ఇప్పుడు కర్ణాటకలో ఇక్కడో గవర్నమెంట్ యాప్ నడుస్తున్నాయంట 5% ఇంట్రెస్ట్ 5% ఎంతో దాని బ్లక్కన మన దగ్గరైనా రావాలి అట్లానే డిమాండ్ చేస్తే బాగుంటుంది కాకపోతే ఇట్లా కనుక నడిచిందంటే అంతేనా కొత్త బండ్లు తీసుకున్న వాళ్ళు చాలా కష్టమవుతుంది ఫ్యూచర్లో ఆలోచించండి కాకపోతే బిజినెస్ అయితే ఉంది లేదని కాదు కాకపోతే కమిషన్ ఎక్కువ తింటారు 15 రూపాయలు అదే అన్న సిఎన్జీ ప్రకారంగా ఇస్తున్నారు ఇక కిలోమీటర్లు అంతా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పాలంటే సిఎన్జీ రేట్ ప్రకారంగా ఇస్తారు చూడండి అన్న ఇది బిజినెస్ అయితే ఇవాళ 2400 అయింది వితౌట్ ఇన్సెంటివ్ అన్న కంటిన్యూ కొట్టినా కాబట్టి ఆల్రెడీ చెప్పిన ఇన్సెంటివ్ లేదు ఇలా అప్పుడు తీసేసిండు రేట్లు తక్కువస్తున్నాడు మళ్ళీ ఇన్సెంటివ్ తీసేసిండు మళ్ళీ ఎందుకు మళ్ళీ ఓలా ఉన్నది ఎందుకు అసలు అర్థమైతే లేదు సో ఇన్సెంటివ్ తీసినా అది మనం ఉంటుందా సాటర్డే కదా ఏమైనా ఉంటుందేమో అనుకున్నా కానీ చేసినా అన్న దానికి కంపేర్ చేసినా కానీ లోలో పోతున్నా ఇన్సెంటివ్ వస్తే మాత్రం కవర్ అవుతున్నాయి అనుకున్నా అదే చెప్తున్నా అన్న
ఇన్సెంటివ్ అనేది ఒకటి మనకు స్కామ్ అది అంతే. ఎందుకంటే దీంట్లో నుంచి ఇప్పుడు ఐ ట్రిప్ కొట్టినా 50-50 తీసినా 250 దాంట్లోనే వచ్చినాయి, మిగతా 200 రూపాయలు యాదిస్తున్నాం కూడా కాదన్న. పికప్ బి ఎవరు ఛార్జెస్ వేస్తారు పికప్ కిలోమీటర్లో వీడేయడు, మీరు చూడండి ఎప్పుడన్నా పికప్ ఇయ్యడు, పికప్ ఛార్జెస్ క్యాల్కులేషన్ చేయడు. ఓలా ఊబర్ ఉండడా కనీసం పికప్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ చేస్తేనే కరెక్ట్ వస్తాయి, కానీ ఈయన రావు, మనీ టూ మచ్ ఉంది. ఇక మీకు పికప్ క్యాల్కులేషన్ చేసుకోండి, దాన్ని బట్టి మీరు రేట్ చూస్తే 12 రూపాయలు కూడా రాదన్న అయితే పక్క చెప్తాను మధ్యాహ్నం పూట. కాకపోతే జాగ్రత్త అన్న, బండ్లు మాత్రం తీసుకునే ఆలోచించండి, కాకపోతే ఫైనాన్స్ ప్రాబ్లం ఉండి మళ్ళీ మీరు బండి తీసుకోకండి. అక్కడ ఉంది మీ దగ్గర డబ్బులు ఉన్నాయైతే ఓకే అని అనిపించవచ్చు, అది కూడా శ్రీరామ్ బండి తీసుకోండి. మినీ బండిలో ఆప్షన్ లేవు, మినీలో బండి ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఓన్లీ మినీ ఆప్షన్ ఉంటుంది, దాని తప్ప ఇంకేమి ఆప్షన్ ఉండదు. తీసుకుంటే శ్రీరామ్ బండి తీసుకోండి, దాంట్లో ప్రైమ్ ఉంటుంది, దాంట్లో చాలా ఉంటాయినా దగ్గర దగ్గర ఒక 4-5 ఆప్షన్లు ఉంటాయి. దీంట్లో 2 ఆప్షన్ ఉంటాయి, ఒకటి మినీ లేకపోతే ఇంకో చిన్న బండి అంతే, ఇంకా దీనికి పనికిరాదు. కాకపోతే శ్రీరామ్ బండి తీసుకుంటే ప్లస్ పాయింట్ అంతే, నా ప్రకారంగా చెప్తున్నా అది. మీకు అర్థం ఎంత ఏందో స్క్రీన్ షాట్ పెడతా, దయచేసి జర యూనియన్ ఎవరైనా ఉంటే, ఎవరైనా కాంటాక్ట్ ఉంటే మన ప్రాబ్లం చెప్పండి, మన డ్రైవర్ల ట్యాక్సీ ప్రాబ్లం చెప్పండి, మాట్లాడాలన్నా. కాకపోతే ఎట్లనే నడిచిందంటే కష్టం అంతే, ఇది ఒక్క మాట చెప్తున్నా, జర గుర్తుపెట్టుకోండి అంతే. ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు యూనియన్ నెంబర్లు మెంబర్లు ఎవరైనా ఉన్నారు, ఇట్లా ప్రాబ్లం అవుతుంది అన్న, ఇట్లా హైదరాబాద్ ఇట్లా ఉంది పరిశాని, ఇట్లా అవుతుంది, ఓలా ఊబర్లు ఇట్లా కమిషన్ తింటారు, మళ్ళీ దారుణంగా తింటారు, దాని గురించి ఏమైనా స్పందించాలని మాట్లాడి, ఏమైనా మనకు ఏమైనా అయితే 10 రూపాయలన్నా సేవ్ అయితే చాలన్నా, అందరికీ సేవ్ అవుతాయి, అది ఒకటి ఆలోచించండి. ఒకసారి దీనిపైన యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనం ఇలాంటి డీల్ చేసినామంటే రాను మనం అంతే, ఇక వాళ్ళ బండ్ మనం లక్షలు పెట్టి వాళ్ళకి సంపాదించాలి అంతే, ఇంకేం లేదు. మనం కాపాడుకునేది ఏం లేదు, మనం తిన్నది ఏం లేదు. సరేనా, జాగ్రత్త డ్రైవ్ చేయండినా, స్లో డ్రైవ్ చేయండి, చెప్తున్నా కదా. వీళ్ళ నమ్మకం పైన మీ స్పీడ్లో మాత్రం నడిపేకండి దయచేసి నేను చెప్తున్నా. మన ఫ్యామిలీ గురించి ఆలోచించండి, వేరే ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించండి, స్పీడ్ మాత్రం పోకండి. ఓకేనా, బాయ్. ఇలా అర్థం కింద మీకు స్క్రీన్ షాట్ పెడతాను.